హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కృష్ణారెడ్డి. మా సారపాక ఖమ్మం జిల్లా భద్రాచలం దగ్గర సారపాక ఐటీసీ లిమిటెడ్లో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఎరుమార్చినేని రామకృష్ణ గారి డైట్ ప్లాన్ ఏంటో చూద్దాం, ఫుల్ డైట్ ఏంటో చూద్దాం. నేను ఆల్రెడీ పాటిస్తున్నానండి. అయితే మా ఫ్రెండ్స్ కొంతమంది అడిగారు, దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఏమేమి చేయాలి, ఏం పాటించాలని. అయితే ఆయన ముందుగా ఫోర్ పిల్లర్స్ అని చెప్పాడు. ఫోర్ పిల్లర్స్ అంటే కంపల్సరీ ప్రతిరోజు వాడాల్సినవి. అందులో ముఖ్యంగా ఆయిల్, ఆయిల్ ఒకటి ఫస్ట్ పిల్లర్. రెండవది 3 నిమ్మకాయలు. మూడవది 4 లీటర్ ఆఫ్ వాటర్, ఇది 1 లీటర్. అలాగే ఇలాంటి బాటిల్లో పెట్టుకొని 4 లీటర్ ఆఫ్ వాటర్ రోజుకు వాడాలి. మినరల్ వాటర్, మినరల్ వాటర్ అనే ఏదైనా వాటర్ వాడుకోవచ్చు, ఇంట్లో వాటర్. తర్వాత నాలుగవది మల్టీవిటమిన్ ట్యాబ్లెట్. నేను ఆల్రెడీ వాడుతున్నానండి, ఇక్కడ 10 ట్యాబ్లెట్ తీసుకున్నాను, కొన్ని వాడేసాను కూడా. ఇది మల్టీవిటమిన్ ట్యాబ్లెట్. ఆయన చెప్పినట్లుగా నేను జనరిక్ షాప్లో కాకుండా మామూలు షాప్లో తీసుకోవడం జరిగింది. దానివల్ల ఇవి 10 రూపీస్ పడింది ఒకటి. సరే, జనరిక్ షాప్లో తీసుకుంటే 2-3 రూపీస్కి వచ్చేస్తుంది. ఇవి నాలుగు ముఖ్యంగా ఫోర్ పిల్లర్స్. ఇవి కంపల్సరీ డైలీ వాడవలసినవి. అందులో ఆయిల్స్లో ఆయన 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటి ఫస్ట్ మెయిన్ 100% కొబ్బరి నూనె వాడమన్నారు. ఇది చూస్తున్నారుగా, ఇది నేను ఆన్లైన్లో, అమెజాన్ ఆన్లైన్లో బుక్ చేశాను, కేరళ కొబ్బరి నూనె. ఓకే, బాగుంది. కానీ ఆయన అయితే కొబ్బరి చిప్పలు తీసుకొని మన వెళ్ళి పట్టించుకొని వాడమన్నారు. కాకపోతే ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటంటే, మా భద్రాచలం ఏరియాలో కొబ్బరి నూనె పట్టాలంటే ఒక 20 కేజీలు లేదా 25 కేజీలు తీసుకొని రమ్మన్నారు. సరే, మనం ఆల్రెడీ ఆయన వీడియో చూసి స్టార్ట్ చేశాను నేను. సరే, వాడగలమో లేదో అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 లీటర్ ఆర్డర్ చేశాను. ఇది బాగానే ఉంది. ఇది కొబ్బరి నూనె ఫస్ట్, 100% ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది కొబ్బరి నూనె. ఇది రోజుకి చెప్పారు కదా 70 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు తీసుకోవాలి. ఎలాగైతే కూరల్లో అయితేమి, మరి ఏ విధంగా అయితే డైరెక్ట్గా అయితేనేమి పచ్చిదైనా తీసుకోవాలి, కంపల్సరీ తీసుకోవాలి. రెండో ఆప్షన్ నెయ్యి. నెయ్యి కూడా ఆయన ఆవు నెయ్యి అయితే మంచిదన్నారు. ఇది మాత్రం ఆవు నెయ్యి కాదండి, గేదె నెయ్యి. ఆవు నెయ్యి పతంజలి వాళ్ళది ఉంది, వాడుకోవచ్చు. మనం ఇంట్లో వాడేది ఇది గేదె నెయ్యి, మంచిగా ఉందని చెప్పి ఇది వాడుతున్నాం. ఓకే, ఇది రెండోది ఆయిల్లో రెండో ఆప్షన్. మూడవది ఆలివ్ ఆయిల్. చూస్తున్నారు ఆలివ్ ఆయిల్, ఇది పతంజలి ఇది కానీ మీరు ఏదైనా సరే మంచి, కొంచెం కాస్ట్లీది అయితే బాగుంటుంది. అయితే ఇది మనం డైరెక్ట్గా తాగలేము, ఓన్లీ ఫ్రైలకి కూడా బాగోదు, ఓన్లీ సూపులు సలాడు వాటికే బాగుంటుంది. కాబట్టి ఇది ఒక ఆప్షన్ మాత్రమే, కానీ ఇది కష్టం అండి, ఇది వాడలేము. అయితే నాలుగవది పెరుగు మీద మేగడ. మా వాళ్ళ ఇంట్లో వాడే పెరుగు మీద మేగడ లేదా బటర్, బటర్ అని చెప్పారు. ఇది అమూల్ వాళ్ళ బటర్, మేమైతే ఇది వాడుతున్నాం. ఇది ఆయిల్ విషయానికి వస్తే ఫస్ట్ పిల్లర్ ఆయిల్లో 70 గ్రామ్స్ నుంచి 100 గ్రామ్స్ వరకు ఎవరెవరి పర్సనాలిటీస్ని బట్టి వాళ్ళ ఆకలిని బట్టి వాడుకోమన్నారు. ఇక రెండో పిల్లర్ 3 నిమ్మకాయలు. చూస్తున్నారు 3 నిమ్మకాయలు ఒకరోజు మొత్తంలో వాడాలండి, ఎప్పుడైనా సరే 3 కంపల్సరీ వాడాలి. మూడో పిల్లర్ వాటర్, 4 లీటర్ ఆఫ్ వాటర్. చూస్తున్నారుగా 1 లీటర్ ఇది, 4 లీటర్ ఆఫ్ వాటర్. నాలుగవది మల్టీవిటమిన్ ట్యాబ్లెట్. ఇవి నాలుగు మెయిన్ పిల్లర్స్ అండి. పిల్లర్స్ తర్వాత అంటే ఇవి కంపల్సరీ వాడాలి. ఇవి వాడుకుంటూ ఆకలైనప్పుడు మిగతా ఏం చేయాలి? అందులో ఆయన ఇచ్చిన ఫుడ్ ప్లాన్లో ఫస్ట్ ఉప్పు అండి, సాల్ట్. అందులో క్రిస్టల్ తీసుకోమన్నారు. క్రిస్టల్, ఇది క్రిస్టల్ తీసుకొని మేము మిక్సీ పట్టాం ఈజీగా ఉండడం కోసం, కలవడానికి కోసం అని. క్రిస్టల్ సాల్ట్, సముద్ర ఉప్పు ముఖ్యంగా. అయితే సముద్ర ఉప్పు అన్ని చోట్ల దొరకదు, కానీ ట్రై చేయొచ్చు. సముద్ర ఉప్పు అండి, ఆ ఉప్పు తీసుకోమన్నారు. ఓకే, తర్వాత ఒకరోజుకి 0 నుంచి 6 గుడ్లు. 6 తీసుకోవాలని కాదు, 0 నుంచి 6 గుడ్లు అంటే తీసుకోకపోయినా పర్వాలేదు, తీసుకున్నా పర్వాలేదు, 6 గుడ్ల వరకు వాడుకోవచ్చు అన్నారు. ఇది గుడ్లు బాయిల్డ్, హాఫ్ బాయిల్డ్ లేదా ఆమ్లెట్ కూడా వాడుకోవచ్చు. ఆమ్లెట్లో కూడా క్రిస్టల్ సాల్ట్ అలాగే కారం
ఇంకా ఏదైనా ఇలాంటి మెంతికూర ఆకుకూరలు లాంటివి వేసుకొని చేసుకోమన్నారు. ఇవి యాడ్ చేసి చూసుకున్నామండి, చాలా టేస్ట్ ఉంటుంది, ఇది హెల్తీగా కూడా ఉంటుంది. అలాగే ఆమ్లెట్ వాడుతాం, గుడ్డు, ఉప్పు, గుడ్డు. తర్వాత నాన్ వెజ్ విషయానికి వస్తే ఆయన ఏం చెప్పారంటే రోజుకి 250 గ్రాముల నుంచి 300 గ్రాములు నాన్ వెజ్ తీసుకోవచ్చు అన్నారు. అంటే ఇవన్నీ తీసుకోవాలని కాదు, ఆకలి అయినప్పుడే, ఎంత ఆకలి అయితే అంత ఆకలి అయినప్పుడు తీసుకోవాలని చెప్పారు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి, 250 గ్రాములు అంటే కంపల్సరీ తీసుకోవాలని కాదు. కంపల్సరీ అంటే ఓన్లీ 4 పిల్లర్స్, ఇవి ఆప్షనల్ అండి. ఇది ఫిష్ పెట్టాను ఇక్కడ, అలాగే చికెను, మటను. ఇదేమో మటన్ బోన్స్ సూప్ అండి, ఇది చాలా హెల్దీ. ఇది మేము హాఫ్ కేజీ బోన్స్ సూప్, హాఫ్ కేజీ మటన్ బోన్స్ సూప్తో, అదే బోన్స్తో తయారు చేసాం, ఇంత వచ్చింది. ఇది మటన్ బోన్స్ సూప్ నాన్ వెజ్లో. ఇది సాల్ట్, ఎగ్స్, నాన్ వెజ్, మటన్ సూప్. తర్వాత ఆయన వెజిటేబుల్స్లో, వెజిటేబుల్స్ ఇంచుమించు అవి ఏమి వాడకూడదు, ఏమి వాడాలో తర్వాత ఇంకో వీడియోలో చెప్దామండి. ప్రస్తుతానికైతే ఒక ఒక టమాటా వాడమన్నారు, అలాగే ఒక ఉల్లిపాయ వాడమన్నారు, ఒక క్యారెట్ వాడమన్నారు. రోజుకి ఒకటే ఎలో, ఇంకా అందుకంటే మిగతా కూరగాయలు అన్నీ వాడుకోవచ్చు అన్నారు. ఏమైనా వాడని కూరగాయలు ఉన్నాయంటే అవి ఇంకొక వీడియోలో చూద్దామండి మనం. తర్వాత ఇది కొబ్బరి, కొబ్బరి ఎండు కొబ్బరి కాదు, అలానే లేత కొబ్బరి కాదండి, ఇది డ్రై కొబ్బరి. కొబ్బరి ఇందులో ఆపు చిప్ప రోజుకి వాడుకోవాలి, పుల్ కూడా కాదు, ఆపు. దీన్ని కొబ్బరి తరిమైనా వాడుకోవచ్చు, లేదా డైరెక్ట్గా అయినా తినచ్చు. తర్వాత నట్స్, నట్స్ విషయానికి వస్తే ఆయన బాదం పప్పు, ముఖ్యంగా బాదం పప్పు రోజుకి 1 నుంచి 10 వరకు తినమన్నారు. అలాగే అక్రూట్, వాల్నట్ అంటారు దీన్ని, అక్రూట్. ఇది జాయింట్ పెయిన్స్కి బాగా ఉపయోగపడుతుంది అని చెప్పారు క్లియర్గా సార్. ఇవి 1 నుంచి అంటే 15 వరకు తినమన్నారు ఒక రోజుకి. ఇవి రెండు తినమన్నారు. వీటితో పాటు పిస్తా పప్పు కూడా తినమన్నారండి, కానీ ప్రస్తుతం మేము ఇవి తీసుకున్నాం. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇది తెల్ల నువ్వులు, తెల్ల నువ్వులు. దీన్ని ఇప్పుడు మనం నేతిలో వేయించి ఒక పావు కేజీ తీసుకొని మిక్సీ పట్టేసి, అలాగే ఇవి అవిసె గింజలు అండి, అవిసె గింజలు సార్ చెప్పినవి ఇవి. ఇవి ఒక పావు కేజీ తీసుకొని నేతిలో వేయించి ఈ రెండు మిక్సీ పట్టేసి పౌడర్ తయారు చేసుకొని వాడుకోమన్నారు. ఇవి వాడుకోవాలి నట్స్, ఒకవేళ వాడుకున్నా పర్వాలేదు, లేదైనా పర్వాలేదు, ఇది మోర్ ఎనర్జీ ఇస్తుందని చెప్పారు, అది మన ఇష్టం ఆప్షనల్. ఇది ఇక్కడ చూడండి, ఇది పుచ్చపప్పు అంటారు దీన్ని, పుచ్చ పప్పు మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని నేతిలో వేయించాం, దీన్ని మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకొని కర్రీస్లో యాడ్ చేసుకోవచ్చు, డైరెక్ట్ స్పూన్ తీసుకోవచ్చు. ఇవి ఏవైనా ఆయన చెప్పినట్లుగా 4-5 స్పూన్లు రోజుకు తీసుకోవచ్చు అని చెప్పారు, పర్వాలేదు. పుచ్చపప్పు దీంతోపాటు, ఈ పుచ్చపప్పుతో పాటు పొత్తిరుగుడు గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకా అలాగే గుమ్మడి గింజలు చెప్పారు. సరే ప్రస్తుతానికి మేము ఇది ఒకటి వాడుతాను. తర్వాత అండి ఇవి నట్స్ విషయానికి వస్తే, తర్వాత సోడా చూస్తున్నాను, కిన్లే బిస్లరీ సోడా. ఇవి సోడా తీసుకోవచ్చు అన్నారు ఆయన, కంపల్సరీ ఏం కాదు. ఇది రామకృష్ణ గారి డైట్ ప్లాన్ అండి. ఇందులో కాఫీ గురించి చెప్పారు, టీ గురించి చెప్పారు ఆయన. టీ తాగొద్దు, కాఫీ తాగొద్దు అన్నారు, కానీ కాఫీ అలవాటు ఉన్న వాళ్ళు కాఫీ పొడి యాడ్ చేసుకొని అందులో ఓన్లీ బటర్, ఇక్కడ చెప్పాం కదా మనం, ఈ బటర్ యాడ్ చేసుకుంటే, ఈ బటరు కాఫీ పొడి యాడ్ చేసుకుంటే, దాన్ని బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అంటారంట. అది ట్రై చేసాం, బాగానే ఉంది, ఉప్పగా ఉంది, కాకపోతే కొంచెం కాఫీ అలవాటు ఉన్న వాళ్ళు తాగొచ్చు. కాఫీ అలా తాగొచ్చు అంటే చక్కెర, ముఖ్యంగా పాలు యాడ్ చేసుకోకూడదు. అది ఏమి తినకూడదు చెప్పే వీడియోలో మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇవి బుల్లెట్ కాఫీ అండి. అలాగే ఆకుకూరల విషయానికి వస్తే ఇంచుమించు ఆయన అన్ని ఆకుకూరలు తినమన్నారు. ఇది మెంతికూర, తోటకూర, అలాగే కొత్తిమీర. ఈ అన్ని ఆకుకూరలు తినమన్నారు, అదేమి పెద్ద లిమిట్ లేదు. అందులో మునగాకు బాగా తినమన్నారు. అలాగే అయితే కొన్ని దుంపలు తినొద్దన్నారు, అది
ఏమి తినొద్దన్నా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇది ఆయన డైట్ ప్లాన్ అండి. ఏదైనా మేము పాటిస్తున్నాం, చాలా బాగుందండి రిజల్ట్. ఇంకా మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ రూపంలో షేర్ చేయగలరు. థ్యాంక్ యూ.